హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఓకే నేను ఎవరికో నమస్కారం పెడుతున్నానండి నిజమే ఈ వందనం ఎవరికంటారు ఇంకెవరికి ఈరోజు నాన్నకు వందనం నాన్నకు వందనమని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అదేనండి ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి నాన్నకు వందనం అనే టాపిక్ మీద మీతో నా భావాలను పంచుకోవాలని అనుకుంటున్నాను బువ్వ పెట్టి కథలు చెప్పి వెచ్చగా పడుకోబెట్టి అమ్మ ఎన్ని సేవలు చేసినా గుమ్మంలో నాన్న అలికిడి వినిపిస్తే చాలు బుజ్జిగాడి కళ్ళు మెరుస్తాయి అవును మరి నాన్న భుజాల మీద ఎక్కితే ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఆ బొటనవేలు పట్టుకుంటే ఎంత దూరమైనా నడిచేయగల ఉత్సాహం తండ్రి సాన్నిహిత్యం పిల్లలకు సంతోషాన్నే కాదు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంటాయి ఏడేళ్లలోపు పిల్లల పెంపకంలో తండ్రులు ఎంతగా నిమగ్నమైతే ఆ పిల్లల ఐక్యూ అంత బాగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలా అని కాదు ఎంత ఎక్కువ సమయం వారితో గడపడానికి వీలవుతుందా అని తండ్రులు ఆలోచించాలి మరి నవమాసాలు మోసేది అమ్మైతే జీవితకాలం మోస్తాడు నాన్న దెబ్బ తగిలితే బోదార్చేది అమ్మైతే ఆ దెబ్బకు మందు వేయించేది నాన్న భూదేవంత ఓర్పు సహనం అమ్మదైతే ఆకాశమంత అండాద నాన్న ప్రేమను దాచుకోవడం తెలియని అమ్మ ముందు ప్రేమను ప్రకటించడం తెలియని నాన్న కాస్త తేలికైపోతాడు కానీ నాన్న కూడా అమ్మలాగే ప్రేమకు మారుపేరే ఈరోజు నేను మీకు ఐదు మంది ప్రత్యేకమైన నాన్నలను పరిచయం చేస్తాను ఇదిగో చూడండి ఇందులో మొదటి నాన్న ఆదిత్య తివారి నేనెందుకు చెప్పటం ఆయన మాటల్లోనే వినండి నా పేరు ఆదిత్య తివారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాది ఇండోర్ ఒకసారి మా నాన్న పుట్టినరోజున అనాథాశ్రమంలో మిఠాయిలు పంచుదామని వెళ్ళాను అక్కడో చిట్టి తండ్రి నా దృష్టిని ఆకర్షించాడు ఐదు నెలల బిన్నీ అనే బాబు డౌన్స్ సిండ్రోమ్తో పుట్టాడు దానివల్ల తన మానసిక శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదు దానికి తోడు ఆ చిన్ని గుండెకు రెండు రంధ్రాలు ఉన్నాయట వాడి తప్పేమీ లేకపోయినా కన్నవారే అనాథాశ్రమానికి అప్పచెప్పిన ఆ పసివాడి పరిస్థితికి నా గుండె తరుక్కుపోయింది బిన్నీని మా ఇంటికి తెచ్చుకోవాలనిపించింది పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకొని పెంచుతున్న సుస్మిత సేన్ అంటే నాకు చాలా అభిమానం నేను అలా చేయొచ్చు కదా అనుకున్నాను వెంటనే ఆశ్రమం వారికి దరఖాస్తు చేశాను అయితే అవివాహిత పురుషులు దత్తత తీసుకోవడానికి కనీస వయస్సు ముప్పై ఏళ్ళు నాకు అప్పటికి పాతికేళ్లే వయస్సు సరిపోదు కదా అని ఊరుకోలేదు కేంద్ర మంత్రి నుంచి ప్రధాని రాష్ట్రపతి వరకు అందరికీ ఉత్తరాలు రాశాను పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాను ఎలాగైతే చివరికి చట్టాన్నే మార్పించాను అదే సమయంలో ఇంట్లో వారితోనూ ఒక స్థాయి యుద్ధమే చేయాల్సి వచ్చింది పెళ్ళి కాకుండా ఇలా పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటే నాకు ఎవరూ పిల్లనివ్వరని అమ్మ బాధపడింది నిదానంగా తనకు చెప్పాను అయినా మగపిల్లవాడివి నువ్వు పసిపిల్లవాడిని అది ఆరోగ్యం బాగాలేని వాడిని పెంచడం ఎలా చేస్తావు అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవద్దని అమ్మ హెచ్చరించింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేనే పెంచుతానని హామీ ఇచ్చాను నా పట్టుదల చూసి చివరకు అంగీకరించారు దత్తత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసరికి బిన్నీకి రెండేళ్లు వచ్చాయి ఇంటికి తీసుకొచ్చి అవనీష్ అనే పేరు పెట్టుకున్నాం వాడి ఇంటికొచ్చినప్పటి నుండి అమ్మా నాన్నలకు వాడితోడిదే లోకమయ్యింది మా ఆఫీసులో దత్తత తీసుకున్న తండ్రులకు రెండేళ్లు పెటర్నిటీ లీవ్ ఇస్తామన్నారు అది తీసుకొని హాయిగా బాబుతో గడిపాను వాడి పనులన్నీ నేనే చక్కగా చేయడం చూసి మా అమ్మే ఆశ్చర్యపోయింది అవనీష్ ఆరోగ్యంగా పెరుగుతున్నాడు గుండెలో ఒక ఒకరంధ్రం దానంతటదే పూడుకుంది దత్తత చట్టాన్ని మార్పించినందుకు నా గురించి పేపర్లో వార్తలు వచ్చాయి అవి చూసి బాబు సంగతి తెలిసి కూడా లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న అర్పిత నాతో పెళ్లికి అంగీకరించింది మా నాన్న పెళ్ళికి రమ్మంటూ బాబు పేరుతోనే శుభలేఖలు వేయించా మా పెళ్లి విందులో అతిథులందరూ అనాథలు దివ్యాంగులే ఇప్పుడు అవినీష్కి అమ్మతో సహా పూర్తి కుటుంబం సమకూరింది ఇంట్లో అందరికీ వాడంటే అపురూపమే బాబుతో ఆడుకోవడం వల్ల తన ఆరోగ్యం కుదుట పడిందంటాడు మా నాన్న వాడు గొప్ప గొప్ప చదువులు చదవాలనో ఇంకేదో సాధించాలనో నేను ఆశించడం లేదు నన్ను నాన్నను చేసిన వాడు ఆరోగ్యంగా ఆనందంగా పెరగాలి జీవితాన్ని ఆస్వాదించాలి మరి ఇలాంటి నాన్నకు వందనం ఆ నాన్నతో పాటు వారి తల్లిదండ్రులకు అతనిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న అతని భార్యకు కూడా వందనాలు చెప్పాల్సిందే మరి అదండి మొదటి నాన్న కథ ఇక రెండవ నాన్న కథ ఇతని పేరు సావ్జీ డొలాకియా ఇతను ఒక వజ్రాల వ్యాపారి అతనేం చెప్తున్నాడో వినండి ఏటా దీపావళికి కార్మికులకు కార్లు ఇళ్ళు కానుకలుగా ఇచ్చే వజ్రాల వ్యాపారం మాది అవును సూరత్లో మా ఉమ్మడి కుటుంబంలో అందరం కష్టపడతాం అలా కష్టపడబట్టే పన్నెండేళ్ల వయసులో వజ్రాల ఫ్యాక్టరీలో కూలీగా చేరిన నేను ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాను కష్టపడి ఈ స్థాయికి వచ్చినా నా కార్మికుల కష్టసుఖాలు తెలుసు అయితే మా కుటుంబంలో రెండవ తరం అంటే మా పిల్లలు వ్యాపార బాధ్యతలు అందుకోవడానికి సిద్ధం నాకు సందేహం వచ్చింది కోటీశ్వరుడి ఇంట ఏ కష్టమో తెలియకుండా పెరిగిన పిల్లలు కార్మికుల కష్ట సుఖాల్ని అర్థం చేసుకోగలరా మానవతా విలువలతో వ్యాపారాన్ని నిర్వహించగలరా అన్న ఆలోచన పట్టనివ్వలేదు మా అబ్బాయి ద్రవ్య కారులో తిరిగేవాడు అమెరికాకు వెళ్ళి ఎంబీఏ చదివి రాగానే వాడికి ఓ ఛాలెంజ్ విసిరాను నువ్వు చేతిలో చిల్లి గవ్వ లేకుండా నా పేరు వాడుకోకుండా నెల రోజులుగా సొంతంగా సంపాదించుకుని తింటూ బతకగలవా అని అలా చేసి చూపిస్తేనే నా వారసుడిగా వ్యాపారంలోకి రాణిస్తానన్నాను మా అన్నదమ్ములం అందరం కలిసే కుటుంబ వ్యాపారంలోకి వచ్చే మగపిల్లలందరూ ఈ సవాలు స్వీకరించాలని నియమం పెట్టుకున్నాం దాని ప్రకారమే చేతికి కొంత డబ్బు రెండు జతల బట్టలు మామూలు ఫోను ఇచ్చి ద్రవ్యని ఇంటి నుంచి పంపించాను ప్రాణాల మీదికి వస్తే తప్ప డబ్బు ఫోను వాడకూడదన్నది షరతు తను ధైర్యంగానే వెళ్ళాడు కానీ నేనే చాలా బెంగ పెట్టుకున్నాను అలాగని నేను డీలా పడిపోతే కుటుంబం అంతా ఢీలా పడిపోతుంది కుటుంబంలో పెద్దవాడిని నా మీద వ్యాపారమే కాదు వేలాది కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి తండ్రిగా బిడ్డ మీద నాకున్న ప్రేమ ఎంత ముఖ్యమో ద్రవ్య సమర్థుడైన వ్యాపారవేత్తగా మారడము అంతే ముఖ్యం అందుకే దిటవు చేసుకున్న నా బిడ్డ నా నమ్మకాన్ని వమ్ము చేయకూడదని సవాలు గెలిచి వస్తాడని ఊహించుకుంటూ నెల రోజులు గడిపాను నెల రోజుల తరువాత ద్రవ్య ఫోన్ చేసి కేరళలో ఉన్నానన్నాడు భాష కూడా తెలియని చోట ఎన్నో ఇబ్బందులు పడినా షరతులు తప్పలేదు పాలరాతి బంగాళాలో పెరిగిన బిడ్డ పాతిక మంది పనివారితో కలిసి గది పంచుకున్నాడు అలసటగా ఉండి గబుక్కున చిరునవ్వు నవ్వనందుకు ఒక ఉద్యోగం పోగొట్టుకున్నా నాన్న అని తను చెప్పినప్పుడు నాకు అర్థమైంది నా ప్రయత్నం ఫలించిందని తన జీవితంలో ఏనాడు నేల విడిచి సాము చేయడని మా పిల్లలందరూ ఈ సవాలు గెలిచాకే వ్యాపారంలోకి వస్తున్నారు ఇది వారికే కాదు మాకు సవాలే అయినా ఎదుర్కొంటున్నాం పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడము తండ్రుల బాధ్యతేగా మరి మరి ఇలాంటి నాన్నకు వందనం చెప్పకుండా ఎలా ఉంటాం తండ్రి మాటను ఖచ్చితంగా పాటించిన ఆ కొడుకు కూడా వందనమేనండి ఇదండి రెండవ నాన్న కథ ఇక ఈరోజు ఇప్పటికే చాలాసేపు చూశారు కదా అందుకే మిగిలిన ముగ్గురు నాన్నల కథ నేను మళ్ళా చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరి చూస్తారు కదా మరి ఈ నాన్నలను పరిచయం చేసిన నేను మరి మా నాన్నను మీకు పరిచయం చేయొద్దా ఇదిగో ఈయనేనండి మా నాన్న మా నాన్న గురించి చెప్పటానికి నాకు ఏ మాటలు లేవు అందుకే నాన్నకు వందనం ఇంతే ఇంతకంటే నేనేమీ చెప్పలేను మరి ఈ సందర్భంలో నాన్నతో పాటు అమ్మను కూడా చూపిస్తాను ఇదిగో అమ్మ నాన్న సో అమ్మ నాన్న మీ ఇద్దరికీ వందనం ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి మీతో నా ఆలోచనలన్నీ పంచుకున్నాను అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపిక్గా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది నచ్చినట్లయితే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన ముగ్గురు నాన్నల గురించి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్